నమస్కారం అయ్యా. కమ్ ఇన్. మీరెవరు? వీడి నాన్నని. ఏమిటి, వీడి నాన్నవా? అవును సార్. లాస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్కి ఇంకో నాన్న వచ్చాడే, అతనెవరు? సార్, వీడికి ఏదో టికెట్ ఇవ్వనని మీరు చెప్పారట. హాల్ టికెట్? వీడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు సార్? నా నోటితో చెప్పలేను, నువ్వే చదువు. నేను అసలేమీ చదువుకోలేదు సార్, ఆటో తోలుకుంటూ బతుకుతున్నాను. వీడు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడని కష్టపడి మరీ చదివిస్తున్నాను సార్. సరే, నేనే చదువుతాను. నేమ్ మహేష్ బాబు. వీడికి నేను పెట్టిన పేరు. ఫాదర్స్ నేమ్ భిక్షపతి. నాకు మా నాన్న పెట్టిన పేరు. డేట్ ఆఫ్ బర్త్ అది కూడా కరెక్టే. సెక్స్ నా వల్ల కాదు, నువ్వే చదువు. ఏంటి సార్, సరిగ్గా రాయలేదా? సెక్స్ కి ఇంకా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు అని రాశాడయ్యా. వాడేదో తెలియక తప్పు చేశాడు సార్. ఆ తప్పుకేదైనా శిక్ష వేసి వాడి హాల్ టికెట్ ఇప్పించండి సార్. ఏ శిక్ష వేయమంటావయ్యా? సస్పెండ్ చేస్తాను అంటే చేయమంటాడు, టీసీ ఇస్తాను అంటే క్రికెట్ ఆడతాను అంటాడు. ఎలాగయ్యా? ఇదిగో బాబు నీ హాల్ టికెట్. బాగా చదివి బాగా రాసి పాస్ అవ్వు, మళ్ళీ ఈ స్కూల్కి రావద్దు. ఎందుకురా నన్నట్ట హింసిస్తావు? ఆ బ్యాటు బాలు వదిలేసి చక్కగా చదువుకోరా. అరే సూపర్ స్టార్ మహేష్ బాబు, బాగుపడతావు రారా. సార్ పిలుస్తున్నారు, మర్యాదగా ఉండదు, రారా. ఓ నమస్కారం సార్. నమస్తే ఫాదరా. సార్ మీ గురించి మా వాడు చాలా గొప్పగా చెప్పాడు. మీరు గార్డే లేకుండా వికెట్ కీపింగ్ చేస్తారటగా. సార్ నేను ఒక విషయం చెప్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగ్, గార్డ్ లేకుండా వికెట్ కీపింగ్ చాలా డేంజర్ సార్. అది ఈ మధ్య బాగా అర్థమైంది సార్. అందుకే స్కూల్ కూడా హెల్మెట్ పెట్టుకొని వస్తున్నారు సార్. అవును సార్. సార్ మీ హార్ట్ అటాక్ తగ్గిందా సార్? నాకా? అవును సార్. హార్ట్ అటాక్? అవును సార్. ఎవడు చెప్పింది? మీ ఫ్యామిలీ అందరికి హార్ట్ అటాక్ అని చెప్పాడు సార్. ఎవడు? వీడు. చిన్నపిల్లడు ఏడుస్తాడు సార్. ఒక విషయం సార్. అరే ఒక విషయం అని నా జీవితంతో ఆడుకుంటున్నావు కదరా. స్కూల్ కూడా లేట్గా వస్తున్నావు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నేను ఎట్లా బతకాలరా? అసలు అందరికి నేను ఈ విషయం చెప్పేస్తా. వద్దు సార్. నార్మల్ రాణి టీచర్ కు నేను లైటింగ్ కొడుతున్నా, రాణి టీచర్ నన్ను కొట్టింది, అది నువ్వు చూసావు. అయితే ఇది పరిచయం ఏం దెబ్బలో ఉందేంటి? బంగారం నువ్వా కన్నమ్మ? సార్ నేను చెప్తాం అనుకున్న విషయం ఇదే సార్. మీరు అనవసరంగా తొందరపడ్డారు సార్. విషయం విషయం అని మొత్తం కన్ఫ్యూజ్ చేశావు కదా. ఏంటి బంగారం ఇలా వచ్చావు కన్నమ్మ? తాళి కట్టిన పెళ్ళాన్ని నేనుండగా నీకు ఇంకోటి కావాలా? నా కోసం కాదు బంగారం, నువ్వు ఇంటి పని వంట పని చేయడానికి ఇబ్బంది పడుతున్నావు అని రాణి టీచర్ నేనే. ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ప్రతి ఒక్కళ్ళకి ఇదే ప్లేస్ దొరికింది కదా.